మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీల మీద మస్తుకరమైతుండు కానులా, కేసీఆర్ సార్ని తిడితే ఊపునే లేదని అంటాడు. మా ఓపికన కింద చదగంతనం అనుకుంటారా? ఎట్లా ఈడికెళ్ళి మీ నోర్లు అదుపులో పెట్టుకోకపోతే ఊర్లలోకి రానియరు మా కార్యకర్తలు అని గట్టిగా చెప్తాడు. మరి వాళ్ళకు చెప్తున్నట్టే ఉన్నది ముచ్చట. పాల్కొండ నియోజకవర్గంలో ఆడాడ జరిగిన అభివృద్ధి పనులను చురువు చేస్తేందుకు వెళ్ళి తెలంగాణ భవనాల మంత్రి. ఏ మంత్రి గారు ముందట మైకు పెట్టంగానే ముందుగాలంటూ ముచ్చట బీజేపీ వాళ్ళనే ముందట వేసుకున్నాడు. ఏ కేసీఆర్ను జైల్లో పెట్టే దమ్ము ఎవరుకున్నదని పూగుర్తోలనే అడుగుతాడు. ఎలా తెలంగాణను అభివృద్ధి చేసినందుకు పెడతారా? లేకపోతే రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, గిజుండి ప్రజలకు అక్కడికొచ్చ పథకాలు తెచ్చినందుకు ఇట్లా జైల్లో పెడతారా ఎట్లా అని అగ్గి కురిపించిండు పోర్రి. అనేక రకాలుగా రైతుకు కావాల్సిన కరెంటు, రైతుకు కావాల్సిన నీళ్లు, రైతుకు కావాల్సిన ఎరువులు, రైతుకు కావాల్సిన విత్తనాలు, రైతుకు కావాల్సిన పంట పెట్టుబడి సాయం ఇవాళ కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో కొందరు కొత్త బిచ్చగాళ్ళు తిరిగా వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి ఉండదు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో కేసీఆర్ కిట్టు ఉండదు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో 2000 పెన్షన్ ఉండదు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో పంట పెట్టుబడి సాయం ఉండదు రైతులకు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో పిల్లలకి హాస్టల్ పిల్లలకి సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టరు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు రైతులకు ఉండదు. కానీ ఇవాళ ఇవన్నీ ఇస్తున్న కేసీఆర్ని విమర్శిస్తున్నారు. మరి ఇవాళ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏమీ చెయ్యరు, కానీ చేస్తున్న కేసీఆర్ కాళ్ళల్లో కట్టు పెడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, హద్దులు మీరి మాట్లాడద్దు దయచేసి. మా హద్దు మేము సహనం మాకు కోల్పోయే పరిస్థితి వస్తుంది, మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు తరుముకెట్టే రోజు వస్తుంది, గ్రామాల్లోకి నిన్ను రాయని రోజు వస్తుంది. పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తా అని చెప్పి ఓట్లు దండుకొని మాట మార్చిన నువ్వు, అద్దు అదుపు లేని మాటలు, గౌరవం లేని మాటలు ఆపేయాలే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకుంటారు, నేను గ్రామాల్లోకి రానియరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ